ఉజ్జైన్ ఉజ్జైన్ అవంతి మరియు అవంతిక అని కూడా అంటారు ఇది మధ్యప్రదేశ్లో గలదు ప్రాచీన భారతదేశంలో ఇది అవంతి రాజ్యానికి రాజధానిగా ఉండింది ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇక్కడ పన్నెండేండ్లకు ఒకసారి జరుగు కుంభమేళ జరుగుతుంది పన్నెండు శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే ఉంది కోటి సూర్యుల సమప్రభుడు మహాదివ్య తేజోమయుడు సమస్త సృష్టి లయకారుడు అర్ధనారీశ్వరుడు అద్వైత భాస్కరుడు పంచభూతాత్మకుడు దుర్జన భయంకరుడు సజ్జన శుభంకరుడు ఇలా ఎంత పొగిడినా ఎన్ని సంవత్సరాలు వేడినా తనివి తీరదు ఆ మహేశ్వరునిపై ఉన్న భక్తి ఎన్నో కోట్ల మంది గుండెల్లో కోట్లాది సంవత్సరాలైనా చెరిగిపోనది మరవరానిది మహాశివుని స్మరణ ఆయనపై ఎల్లలు లేని మహాభక్తి భావం వలన ఆయన వెలిసిన ప్రతి చోటు మహాపుణ్య ధామంగా బాసిల్తోంది వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు మరీ ప్రత్యేక స్థానం భక్తుల గుండెల్లో పాతుకుపోయింది ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటై ఆచార వ్యవహారాల్లో ఒక ప్రత్యేక స్థానంతో పాటు ఇప్పటికీ అంతు చిక్కని ఎన్నో విషయాలను కలిగి ఉంది ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో కొలువైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ ఆలయం భూమి మీద ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా కొన్ని లక్షల సంవత్సరాల నుండి పూజలు అందుకుంటుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలోని పరమేశ్వరుడు స్వయంభూగా భూగా వెలిశాడని భక్తులు చెబుతున్నారు అయితే ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు అనేది అంతు చిక్కని మిస్టరీ ఈ ఆలయంలో విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ శివలింగం యొక్క ముఖం దక్షిణం వైపు ఉంటుంది ఈ విలక్షణం మరే శివాలయంలో ఉండదు ఈ ఆలయంలో గర్భగుడిలోని తూర్పు పశ్చిమ ఉత్తర గోడలపై గణపతి పార్వతీదేవి కార్తికేయుని విగ్రహాలు అమర్చబడి ఉంటే దక్షిణాన నందీశ్వరుడు కొలువై ఉంటాడు ఉజ్జయినిలో మొత్తం మూడు లింగాలు దర్శనమిస్తాయి ఆ మూడు లింగాలు మూడు అంతస్తుల్లో ప్రతిష్ఠింపబడి ఉన్నాయి మొదటి అంతస్తులో మహాకాల లింగం రెండవ అంతస్తులో ఓంకార లింగం మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువై ఉన్నాయి వీటిలో నాగచంద్రేశ్వర లింగం కేవలం నాగపంచమి నాడే భక్తుల దర్శనార్థం అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం అక్కడి ప్రసాదం సాధారణంగా ఎక్కడైనా దేవుడికి పెట్టిన ప్రసాదం మరో దేవుడికి పెట్టరు కానీ ఈ ఆలయంలో ప్రసాదం మరే దేవునికైనా ప్రసాదంగా సమర్పించవచ్చట ఈ ఆలయంలో యుగ యుగాలుగా ఒక అద్భుత సంఘటన జరుగుతుంది ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు పర్జన్యానుష్ఠానం అనే ఒక అనుష్ఠానం చేస్తారు అయితే ఈ కార్యక్రమం పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి భారీ వర్షం కురుస్తుంది ఈ మహా అద్భుతం ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఈ ఆలయంలోని మహాకాళేశ్వరుని లింగం కింద శంఖం యంత్రం ఒకటి ఉందని ఆ యంత్రంలో అంతులేని శక్తి దాగి ఉందని అక్కడి వారు అంటారు అందుకే శివార్చన సమయంలో శంఖం ఊదుతారు ఈ ఆలయంలో జరిగే మహత్తర కార్యం భస్మహారతి ఈ ఆలయంలో భస్మ మందిరం అని ఒకటి ఉంది ఇందులోనే ఈ కార్యం నిర్వహిస్తారు భస్మ ప్రేయుడుగా పిలిచే ఆ పరమేశ్వరుని భస్మంతో అభిషేకిస్తారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ హారతి లేదా భస్మాభిషేకం చేస్తారు ఈ అభిషేకం రెండు రకాలుగా ఉంటుంది మొదటి మొదటిది ఆవు పేడను పిడుకలు చేసి వాటిని కాల్చిగా వచ్చిన భస్మాన్ని తెల్లటి వస్త్రంలో కట్టి శివుని ముఖంపై ఒక తెల్లటి వస్త్రం కప్పి ఆ భస్మ మూటను లింగం చుట్టూ తిప్పుతూ భాస్మాభిషేకం చేస్తారు ఆ మహత్తర ఘట్టాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి ఆ సమయంలో మనకు తెలియని అలౌకిక అనుభూతిలోకి వెళ్ళినట్లు ఉంటుందని భక్తులు చెబుతారు ఇక రెండవ భాస్మాభిషేకం కొన్ని ఆంక్షల మధ్య జరుగుతుంది అభిషేకం చేసే సమయంలో స్త్రీలను గుడిలోకి అనుమతించరు ఆ సమయంలో కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది శివుణ్ణి శ్మశానవాసిగా కూడా పిలుస్తారు కాబట్టి అప్పుడే కాలిన శవం యొక్క బూడిదను తీసుకువచ్చి ఆ లింగానికి అభిషేకం చేస్తారు ఈ కార్యం పది మంది నాగసాధువుల చేతుల మీదుగా జరుగుతుంది ఈ భాస్మాహారతి వల్ల ఆలయాన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు ఈ కార్యాన్ని ఎవరైతే చేస్తారో వారికి మరుజన్మ ఉండదని అంటారు